మనకొక్కసారి విపరీతంగా బోర్ కొట్టినప్పుడు, చుట్టూ ఉన్న పరిస్థితులు మనుషులు నచ్చినప్పుడు, చీ వెదవ జీవితం, ఇంట్లో ఉన్న జైల్లో ఉన్నట్టే ఉంది, నరకంలో ఉందిరా అనుకుంటాం. నిజానికి మనకు నచ్చని ప్రతిదాన్ని మనం నరకంలానే భావిస్తాం. కానీ నరకం అంటే ఏంటో అక్కడి జైళ్లలో చూడొచ్చు. భయానక ఆకారాలు, టాటూలతో ఒళ్ళంతా కాల్చుకున్న వికృతాలు అన్నీ ఇక్కడే ఉంటాయి. ఒక మాటలో చెప్పాలంటే ఇది నరకంలా కాదు, నరకమే. ఇక్కడ మొత్తం ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన జైళ్ల గురించి అసలు మీకు తెలుసా? ఉదాహరణకు తూర్పు ఆఫ్రికాలోని రువాండా దేశంలోని గీతారామా జైలును తీసుకుంటే భూలోక నరకం అంటారు. పేరు ఎంత సాధు స్వభావంలో ఉందో జైలు అంత దారుణంగా ఉంటుంది. ఇది భూలోక నరకమన్నమాట. ఖైదీలను మనుషుల్లా కాకుండా జంతువుల్లా చూస్తారు. వారితో ఏదైనా చేయగలమని ఇక్కడి భద్రతా సిబ్బంది నమ్మకం. ఖైదీలను కొట్టడం మామూలే. అంతేకాకుండా ఖైదీలు తమలో తాము కొట్టుకోవడం, గొడవలు చేసుకోవడంతో పాటు చాలాసార్లు ఖైదీలు మరణించిన ఘటనలు ఉన్నాయి. ఇలా గొడవల్లో మరణించిన వారిని ఇక్కడ తినేస్తారు. వాళ్లకు రోజు పెట్టే ఆహారంలో నరమాంసాన్ని దాచుకుని నంజుకుని మరీ తింటారు. కొందరు రహస్యంగా వేయించుకుంటారు. జైల్లో ఖైదీలు నరమాంస భక్షకులుగా ఉన్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అంటే ఒకరినొకరు చంపుకుని తింటారు. ఇక ఇప్పుడు ఉత్తర కొరియాలోని మరో జైలు గురించి చాలా తక్కువ మందికే తెలుసుంటుంది. ఉత్తర కొరియా గురించిన విషయాలు బయట ప్రపంచానికి తెలిసే అవకాశం చాలా తక్కువ. శిబిరం 2012లో మూసివేయబడిందని నమ్ముతారు. అయితే శిబిరం మూసివేయబడడం చాలామంది కేవలం పుకారు మాత్రమే అంటారు. నివేదికల ప్రకారం ఇక్కడ 50,000 మందికి పైగా ఖైదీలు ఉన్నారు. ఇక్కడ పెట్టే హింసలకు వాళ్లు బతికి ఉన్నారో లేదో ఎవరికీ తెలీదు. అంత ఘోరం ఈ జైలు స్థితి. ఇలాంటివి ప్రపంచంలో ఎన్నెన్నో.